నిన్న చూసిన మేనిఫెస్టో మా 6 గ్యారెంటీలు మా డిక్లరేషన్స్ రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ వీటిని మక్కికి మక్కి కాపీ కొట్టాడు. ఆ కాపీ కొట్టేది కూడా సరిగ్గా కొట్టలే. అంతో ఇంతో చదువుకున్నాడు, రాకుంటే క్వశ్చన్ రాసుకోవాలంటే పక్క దాంట్లో కాపీ కొడితే జర అర్థం చేసుకొని కాపీ కొడతాడు. ఏమీ చదువుకోకుండా అక్షరాలే రాలేనోడు మొత్తం పేపర్ ముందర పెట్టినా కూడా సరిగ్గా కాపీ కొట్టాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నేను ఒకటే హరీష్ రావుని అడుగుతున్నా, ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి నిన్న మన షానా తిరుగుతున్నావు కదా, డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు ఎట్లు ఇస్తారు? మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మా 6 గ్యారంటీలకు 100% బడ్జెట్ లోపలనే నిధులు కేటాయిస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. లెక్కలు కూడా చూపించినాం ఎక్కడి నుంచి ఇస్తాము అని. మరి మీరు ఈరోజు అవే కాపీ కొట్టిరు కదా. నేను సుగుటిగా ప్రశ్నిస్తున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ను. ఎందుకంటే బీఆర్ఎస్లో మిగతా వాళ్ళందరూ ఉన్నా లేకున్నా ఒకటే, వాళ్ళ నోట్లో మాట రాదు, వీళ్ళకి చెప్పలేరు. ఆ ముగ్గురే బీఆర్ఎస్ పార్టీ అంటే కొడుకు, మామ, కొడుకు, అల్లుడు. ఏం హామీలు ఇస్తా ఉన్నారు? నిన్న మేము మొట్టమొదటిసారిగా దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినాం. కర్ణాటకలో 2000 రూపాయలు అక్కడ ప్రతి గృహిణికి ఇస్తూ ఉన్నాం, స్టార్ట్ చేసినాం. ఇక్కడ 2500 రూపాయలు ప్రతి మహిళకు, వివాహమైన ప్రతి మహిళకు ఇస్తామని చెప్పినాం. అది విపరీతంగా ప్రజలలోకి పోతూ ఉంది. మేము ప్రచారంలో ఎక్కడ పోయినా కూడా మహిళలు దాన్ని గుర్తు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెడుతున్నారు. మరి దాన్ని విమర్శించిన వాడివి హరీష్ రావు, నువ్వు ఎట్లా 3000 రూపాయలని డిక్లేర్ చేస్తే కొద్దిగా సోయిందా నీకు? ఏం మాట్లాడినావు మొన్న, ఈరోజు ఏం మాట్లాడినావు అని అంటే 2018లో ఎట్లయితే మభ్యపెట్టి ఎన్నికల ముందు బ్రహ్మాండమైన మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే మీరు వాగ్దానాలు చేసిర్రో దాన్ని నమ్మి ప్రజలు ఓట్లేసిరు కాబట్టి మూడోసారి కూడా మళ్ళా ముచ్చటగా ప్రజలను మోసం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ నిన్న మీ మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా పెట్టిండ్రు. మొత్తం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని అంటే లెక్కకు 1500 కూడా వస్తలేవు. దాంట్లో మళ్ళా మీ పిఏలకు, మీ నాయకులకు, వాళ్ళ బంధువులకు, అక్కలకు, తమ్ముళ్ళకు, చెల్లెళ్లకు, మీ డ్రైవర్లకు ఇచ్చుకున్నావు. మేమిచ్చిన ఇందిరమ్మ ఇండ్లేమో పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పైన కప్పు ఉండాలి, చెత్త ఉండాలి అని చెప్పి ఇచ్చినాం. అది డిఫరెన్స్ మాకు వాళ్ళకు. అసలు ఎట్లా అనుబుద్ధి అవుతుందా మీకు? రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్లో సన్నబియ్యం ఇస్తాం. ఈ 10 ఏళ్లల్లా సిగ్గుండాలి మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారికి. 10 ఏళ్లల్లా ఒక్కరికైనా అదనంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిరా మీరు? ఇచ్చినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులే కదా. దారుణంగా ఫెయిల్ అయిపోయింది రేషన్ కార్డు. ఆహార భద్రత విషయంలో ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. నిన్నమన్నా మధ్యాహ్న భోజన పథకం అయిపోయింది, అది ఎట్లా ఉందో మనకు తెలుసు. టీచర్లు పాఠాలు చెప్పనీకే లేరిగా వంటలు చేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేసినాం. అంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా పువ్వు పెట్టుకున్నారా చెవులా? ఒకసారి మోసపోయినరు, రెండోసారి మోసపోయినరు, మళ్ళీ మూడోసారి కూడా మోసపోతారు. వాళ్ళని మోసగించవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నట్టున్నారు. కానీ మీ పప్పులేమి ఈసారి ఉడకవు. అసలు వీళ్ళకు ఆత్మ అనేది ఉందా లేదా అర్థం కాదు. అసైన్డ్ భూముల కంటే వీళ్ళు సంపూర్ణ రక్షణ కలగజేస్తారట. మా అడ్వకేట్ గారు అన్న చెప్పాలి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 800 ఎకరాల అసైన్డ్ భూమి ఉంటే గుంజుకున్నారు. సంపూర్ణ రక్షణ కలగజేస్తారు వాళ్ళు. వాళ్ళు గుంజుకున్న తర్వాత వాటికి ఫెన్సింగ్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేర్ల మీద చేసుకొని అప్పుడు సంపూర్ణ రక్షణ కలగజేస్తారు. అదే వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. మహబూబ్ నగర్లో జరిగింది అదే కదా, హైదరాబాద్లో జరిగింది అదే, మహబూబ్ నగర్లో జరిగింది అదే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగింది అదే. 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు గద్దల్లాగా, రాబందుల్లాగా ఈ ప్రాజెక్టు పేరు మీద, ఆ ప్రాజెక్టు పేరు మీద పేద ప్రజల నుంచి గుంజుకొని కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకొని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా దాంట్లో వాటాలు ఇచ్చి మీకు అనుకూలంగా సర్టిఫికేట్లు మార్చుకున్న వైనం తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, మేము ప్రూవ్ చేస్తాం మీరు వస్తే. ఏ ఐఏఎస్ ఆఫీసర్ భూములు కొన్నారు మహబూబ్ నగర్లో? ఏ ఐపీఎస్ ఆఫీసర్కు భూములు ఉన్నాయి? ఛాలెంజ్ చేస్తారా? ఒప్పుకుంటారా మా ఛాలెంజ్ని? రికార్డుతో సహా మేము ప్రూవ్ చేస్తాం ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని. ఇటువంటి వాళ్ళ అసైన్డ్ భూములను రక్షించేది ఇంతకంటే బూటకపు మాట నా జీవితంలో ఒక రాజకీయ నాయకుడు నోట మేము విల్లే. ఇక్కడ నటవిల్లు ఈ 10 ఏళ్ళు వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడేమో అధ్యయన కమిటీ వేస్తారట. అంటే మళ్ళీ మీరు గెలిపించుండ్రి, మేము అధ్యయన కమిటీ వేస్తాము, దాంట్లో నా చుట్టూ తిరిగి జోకే ఉద్యోగ సంఘాల నాయకుల్ని పెడతాము, మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఇట్లనే ఉంటుంది. అందుకే ఉద్యోగస్తులారా, వాళ్ళ మాటల వెనుక అర్థాన్ని, కుట్రను మీరు గ్రహించాలి. ఏదో వస్తుందని మీరు భ్రమపడితే కనీసం 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ కూడా మీకు ఇస్తలేరు. మీ హక్కు అది, డిఏ అది కూడా ఇస్తలేరు వీళ్ళు. కాబట్టి ఈ మాయమాటలకు మోసపోవద్దు. ఉద్యోగాల కల్పన గురించి అసలు మీరు మాట్లాడలేదు. ఎంతసేపు కేటీఆర్ గారు ఇంగ్లీష్ పేపర్లను పిలుచుకొని మేము అద్భుతంగా చేస్తున్నాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ సెక్టర్లో వచ్చినాయని చెప్పుడు తప్ప ఆ ఉద్యోగాలల్లో ఎప్పుడు ఎవరు ఏడొచ్చినాయో. మా తెలంగాణ బిడ్డలు మాత్రం ఎవరు కూడా ఆయన చెప్పే ఉద్యోగాలలో జాయిన్ కాలేదు, అవి లేవు, ఏడున్నాయో మిథ్య. మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొడుకులకు ఏమైనా వస్తే మాకు తెలియదు, కానీ తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకున్న ఏ విద్యార్థికి కానీ యువకుడికి కానీ కేటీఆర్ చెప్పే ఆ ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు అయితే మాకు లేవు. ఎంత నిస్సిగ్గుగా ఉద్యోగ కల్పన విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కానీ మేము ఆల్రెడీ మా ప్రెసిడెంట్ చెప్పిండు, డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా గంటాపదంగా చెప్పిండు. నిరుద్యోగ యువకులకు మా కమిట్మెంట్ అది. దళిత బంధు నిరంతర ప్రక్రియ అంట. మరి ఎందుకయ్యా ప్రతి దళితులకి మేము ఇస్తాం 10 లక్షలు? హుజురాబాద్లో ఎందుకు మొత్తం అందరు దళితులందరికీ కూడా అకౌంట్లలో ఎందుకు వేసినావు? పాలమూరు ప్రజలు, పాలమూరు దళితులు ఏం పాపం చేసుకున్నారు? హుజురాబాద్ దళిత సోదరులకు ఒకటే ఓటు, పాలమూరు దళిత సోదరుని కూడా ఒకటే ఓటు కదా. మరి వాళ్ళకేమో అకౌంట్లో మొత్తం 21,000 కుటుంబాలకేమో నువ్వు దళిత బంధు ఇచ్చేసినావు. పాలమూరులో తిప్పి కొడితే మొత్తం 1000 మందికి ఇవ్వచ్చు మొత్తం, అంటే ఇప్పటిదాకా స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పటిదాకా. మరి దానికోసం మేము మొత్తం దళితులను ఉద్ధరించినట్టు, మీ వల్లనే దళితులు ఈరోజు మంచిగా బతుకుతున్నట్టు, మీరు లేకుంటే వాళ్ళకి అన్యాయం జరిగినట్టు ఆ మొసలు కన్నీరు ఎందుకు గారుస్తున్నారు? ఈరోజు గ్రామాలల్లో చిచ్చు పెట్టిండ్రు మీరు. ఏ ఒక్క దళిత బంధు కూడా మీరు అర్హులకి ఇవ్వలేదు. వాళ్ళు వేడుకుంటున్నారు, అప్లికేషన్లు తీసుకుపోయినరు, ఎవరు దిక్కుదివానం లేదు, వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటున్నారు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 30% కమిషన్లు తీసుకుంటారు ఎమ్మెల్యేలు అని చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? యాక్చువల్గా అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ మీద, వాళ్ళ మీద, కరెక్ట్ పనిచేసే ఎంప్లాయీస్ మీద ఏవైతే కేసులు పెడుతున్నారో, మరి ఎందుకు ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టరు? వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే కదా, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు కదా. ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం చేయలే. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ను రెగ్యులరైజ్ చేస్తా అని 2014లో హామీ ఇచ్చిండ్రు. ఎంతమందిని రెగ్యులరైజ్ చేసిండ్రు? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు డిమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావన తీసుకురాలే మీ మేనిఫెస్టోలో. ఇంకా గొప్పది నిరుద్యోగ వృత్తి. ఇక అయిపోయి రేపు ఎలక్షన్ కాగానే మీ అకౌంట్లో పడుతుందని చెప్పిండు, 3,000 రూపాయలు వస్తుందని. ఎక్కడ పోయింది? ఇప్పుడు దాన్ని కన్వీనియంట్గా పక్కకు తప్పించిండు. గొప్ప విషయం ఏంటంటే రుణమాఫీ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో రుణమాఫీ కూడా పెడుతుంది, రుణమాఫీ చేస్తాం. గ్యాస్ సిలిండర్ మేము 500 అనగానే ఈ హరీష్ రావు లబలబ మొత్తుకున్నాడు, అట్లెట్టిస్తారు ఇట్లెట్టిస్తారని. నిజంగా వీళ్ళకు సిగ్గు అనిపించదా? నేను గతం ఇప్పుడు మామూలు రాజకీయ నాయకులు అంటే వేరు, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. అరే, ఒక బాధ్యతలో ఉన్నావు, 5-6 సార్లు ఎమ్మెల్యే అయినావు, 10 సంవత్సరాలు దాదాపుగా మంత్రిగా ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, మొన్ననే మాట్లాడుతీవి కదనయ్య ఎక్కడ బడ్జెట్లు ఉన్నాయి ఏడిస్తామని మీకు మరి దీంట్లో ఎట్లా పెట్టిండ్రు అంటే అది సాధ్యమే కదా ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే అది సాధ్యమని నమ్ముతున్నట్టే కదా మరి కాంగ్రెస్ పార్టీ పెడితే మీరు ఎందుకు అవహేళన చేసిర్రు పోనీ సాధ్యమని మీరు ఇప్పుడు నమ్ముతున్నప్పుడు ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలే పెట్రోల్ మీద జీఎస్ పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గి అంటే డీజిల్ మీద ట్యాక్స్ తగ్గి అంటే కూడా మీరు తగ్గలేకపోతే వ్యాట్ తీసేయమంటే తీసేయలే అంటే మొత్తం జూటా మాటలు 10 సంవత్సరాల్లో మీరు చేసింది మాట్లాడింది అంతా కూడా జూటా ఒక మాయా ప్రపంచంలోకి తెలంగాణ సమాజాన్ని కేవలం మద్యం మత్తులో నింపాలి యువకులందరికీ కూడా బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళని తాగిపియాలి ఎలక్షన్లు వస్తే వాళ్ళకు మందో మాకో ఇవ్వాలి మళ్ళీ ఓట్లు గుద్దించుకోవాలి అనేదే కదా మీ ఎజెండా ఈ 10 సంవత్సరాల్లో కాబట్టి అందుకే ఎక్కడ రెస్పాన్స్ లేదు ఆయన మేనిఫెస్టోకు ఏమో అయిపోతుంది అని ఎదురు చూసిర్రు కానీ ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మొత్తం కూడా ఇలా కాపీ కూడా సరిగ్గా రాదు నిరక్షరాస్యులు కాపీ కొట్టడం కూడా చేత కాదనేది అర్థమైపోయింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।